మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది మన మోహన్ బాబు గారి గాయత్రి సినిమా. అండ్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద ఆడియో ఫంక్షన్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక డైలాగ్ చాలా చాలా ఫేమస్ అయిందండి. రామాయణంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, భారతంలో కొన్ని వందల మధ్య యుద్ధం జరిగింది, వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఉంటే బాగుండేది, వాళ్లే చనిపోయేవారు, కానీ ఈ యుద్ధాల వల్ల కొన్ని లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు చేసింది రైట్ అయితే నేను చేసింది రైటే, వాళ్ళు చేసింది తప్పైతే నేను చేసింది తప్పే అంటూ చాలా ఖచ్చితంగా డైలాగ్ చెప్తారు మన మోహన్ బాబు గారు. సో ఈ డైలాగ్ విన్న తర్వాత గాయత్రి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు మరింత పెరిగాయని చెప్పచ్చు. అండ్ ఒక్కొక్క డైలాగ్ ఎలా ఉండబోతోంది సినిమాలో మనం ఊహించుకోవచ్చు. సో మనందరికీ ఎంతో నచ్చినటువంటి గాయత్రి టీజర్ని మరొక్కసారి మనందరం కలిసి చూద్దాము. రెడీయా, హియర్ వి హావ్ ద టీజర్ ప్లీజ్. రామాయణంలో రాముడికి రావణాసురుడికి గొడవ, మహాభారతంలో పాండవులకు కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది, కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పైతే ఇక్కడ నేను చేసింది కూడా తప్పే, అక్కడ వాళ్ళు దేవుళ్ళైతే ఇక్కడ నేను దేవుణ్ణి. అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. జై శ్రీశ్వర. టి సుబ్రహ్మరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ మోహన్ బాబు. 42 సంవత్సరాల నుంచి దాదాపు 560 సినిమాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, ఒక పాత్రకు ఒక పాత్రకు సంబంధం లేదు, చూసాం ఇప్పుడే మోహన్ బాబు స్టైల్లో విలన్గా ఉంటే హీరోయిన్ని గడగడలాడించాడు, విలన్ నుంచి హీరో అయ్యి 100 చిత్రాల్లో హీరోగా నటించినటువంటి ఒకే ఒక నటుడు భారతదేశంలో మోహన్ బాబు ఇంకెవరు లేరు. అంటే విలన్ అంటే విలన్ను స్ట్రాంగ్ విలన్ అయితేనే హీరో రాణిస్తాడు. కొన్ని చిత్రాల్లో విలన్గా నటించినా కామెడీ క్రియేట్ చేసినా ఆ సినిమాలకు హిట్ ఎవరయ్యా అంటే మోహన్ బాబు. అందుచేత నాకెంతో ఆత్మీయుడు. ఆయనలో అంది ఒక వైపు వైవిధ్యం ఉండే నటన ఉంటే, మరొక వైపు పరిపూర్ణం ఉంటే, మానవత్వం ఉంటే, మరొక వైపు ఫినామినల్ ఆర్గనైజర్ అయితే సినీ నిర్మాతగా 64 సినిమాలు నిర్మించడం మాటలు కాదు. 64 సినిమాలు నిర్మించడం, 100 చిత్రాల్లో హీరోగా యాక్ట్ చేయడం, ఏ పాత్రైనా దాంట్లో లీనమైపోవడం. ఈరోజు చూడండి గాయత్రి, ఇందాక మన రఘురాజు చెప్పినట్టుగా గాయత్రి ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ సినిమా కాబోతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా హిట్ అవుతుంది, బడా హిట్. తమన్ గారు మిస్ డైరెక్షన్ చేశారు, అండ్ ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని మనందరం ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాము. సో లేట్ చేయకుండా మ్యూజిక్ లాంచ్ చేసేసుకుందాము. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గాయత్రి. సో కెన్ వీ హ్యావ్ ద ఏవీ ఆఫ్ ఫస్ట్ సాంగ్ ప్లీజ్. తెల్లా 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 మల్లె పూల మనసున్నోడు, తెల్లారిందో వచ్చే సూర్యుడంటి చురుకున్నోడు, చంటి పాప లాంటి నవ్వులున్న చందూరుడు, మండే ఎండానంతా వెన్నేలల్లే మార్చేవాడు, అంతా అయినా వాళ్ళే అనుకుంటాడి అందరోడు, అయినా ఎందరున్నా ఎవరూ లేని ఉంటరోడు. మరొక సాంగ్ ఫ్రమ్ ద మూవీ గాయత్రి, ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన సాంగ్, చాలా మందికి నచ్చిన సాంగ్, శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట. సో ఆ పాట ముందు ఏవి చూసేద్దాము. ఏవి ప్లీజ్. పిడుగుల పిడికిలి
జయ హనుమ హనుమ జయ జయ హనుమ హనుమ జయ జయ హనుమ హనుమ జయ జయ హనుమ ఒక్కసారి ఇటు కనుగొనుమ హనుమ Yes, సూపర్ సాంగ్ వినేసాము అండ్ ఈ సాంగ్ గురించి మాట్లాడడానికి ఐ ఇన్వైట్ నిర్మాతగా నటిగా యాంకర్గా వాట్ నాట్ పాత్ర ఏదైనా కూడా డేరింగ్గా దూసుకుపోయే డైనమిక్ లేడీ మోహన్ బాబు గారి తనయ్య అండ్ మై డియర్ ఫ్రెండ్ లక్ష్మీ మంచు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వాట్ అ ట్రైలర్ మీకు నచ్చిందా ట్రైలర్ అంతే నచ్చిందా అది నాకు చూసినప్పుడల్లా మై గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి నాకు విత్ దట్ ట్రైలర్ నాన్నగారు చేసిన డిఫరెంట్ వేరియేషన్స్ కానీ ఆ లుక్స్ కానీ జస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ నాన్న అండ్ ఐ వాంట్ టు విష్ ద ఎంటైర్ టీమ్ ఐ నో విష్ణు యూ వర్క్ సూపర్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బట్ యూ వర్క్ సూపర్ హార్డ్ ఆన్ ఎవ్రీ ఫిల్మ్ అండ్ నీ ఫిల్మే కాదు నువ్వు డాడీని కూడా ఎంత పూల్లో పెట్టుకొని చూసుకున్నావో నాకు తెలుసు You are, if I ever had a son, I want a son like you. You are just a truly a wonderful, Manoj and Nakanna, you are the real son who really is holding his torch, not holding his hand by the side, by the back, by the front, everywhere you're there for him. And the entire team, all the very best. Jai Hind.